సార్ నమస్తే సార్. నమస్తే. మీరు కథలు వింటురంట ఈ నాడమ? అవునండి. దయ్యాల కథలు? అదే లేదండి, మా కథలు వింటే అదే కొంచెం డివోషనల్ దయ. కెన్ ఐ సీట్? ప్లీజ్ 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 థ్యాంక్స్ సార్. అయితే ఇటు మ్యాప్తో చూపెడతా సార్. అయితే మన దగ్గర ఏముంటుంది అంటే బొందలగడ్డ, బొందలగడ్డల అఫ్రే పెట్టిన ఒక ఫీనుగు లబ 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 మొత్తుకుంటుంటారు. ఇప్పుడు బలగం సినిమాలో చచ్చిపోయినాక కాకికి పెట్టారు అట్లనే అందులోకెళ్ళి ఒక ఫీనుగని తీసుకుంటాం. అప్పుడే ఆ ఫీనుగ బొంద పెట్టిండ్రు, ఆన పడుతుంది, జిల్ల 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 ఆన పడుతుంది, సగమే కాలింది. అప్పుడు వీరో ఎంట్రీ. వీరో ఏమవుతాడంటే ఏం కాడాలకు దారిన పోయే దానయ్య వచ్చిండు, మీకు కొంచెం ఇది కొట్టే అలవాటు ఉంది, మీరు ఏందో ఒత్తిదే నిఫ్కలు ఉన్నాయి కానీ మెల్లగా ఒక నిఫ్కకు ముట్టించుకుంటు. కథ ఒక్క నిమిట్ సార్, ఆర్ఆర్ ఏనింది? ఆర్ఆర్ ఇది జస్ట్ ఆయన ఇంకా లేవలేదు. అప్పుడే బుగులు పడితే మళ్ళీ క్లైమాక్స్ లో ఇంకా మీరు పోయి వచ్చిండ్రు వాష్రూమ్ కు. నో ప్రాబ్లం, క్లియర్ ఆల్ క్లియర్ క్లియర్ ఓకే. అయితే ఆ ఫీనింగ్ చూడలేరు మీరు, కాలి సిగరెట్ ముట్టించుకున్నారు వీరో ఫ్యానింగ్ వేసినాం, చెమటలు గారుతున్నట్టే ఉంది కానీ చెమట గారాది ఆనలు ఆనవాడుతుంది మీరు తెలిసి మీరు బుగులు పట్టుకుంటారు. అప్పుడు ఫీన్గా చూడలేరు మీరు, లా 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 అని పాట పాడుతుండ్రు. ఫిల్లి దుంకింది. అప్పుడు కట్ చేస్తాం మనం సీన్. ఇది ఇక బోరింగ్ ఉంటుంది, బోరింగ్ కర దూఫ్ అయితే లీలానికి పోతారు మీరు. ఆ ఫీన్ కొట్టనికి పోతారు, ఆ ఫీన్గా వచ్చి బోరింగ్ కొడుతుంటారు. ఫీనుగు ఫీనుగు కొట్టుడు మీరు, లీలు రావుడు ఫీనుగు కొట్టుడు, ఫ్యానింగ్ చేస్తాం దయ్యానికి మీకు అక్కడ కట్టు. ఫీనుగు ఆ ఊర్లో మొత్తము బోరింగ్లే ఉంటాయి, ఎందుకున్నాయి ఎవరు కొడుతుండ్రు ఎవరికి అర్థం కాదు, కరెంటు లేకుండానే నీళ్ళు వస్తుంటాయి. ఆ ఊళ్ళ ఊళ్ళ మొత్తం ఇదే కథ. అక్కడ ఒక గుడి ఉంటుంది ముదమాంబ గుడి అని. ముదమాంబ గుడి డిశ్చార్జ్ చేయదు, ముదమాంబ గుడి మూసేస్తారు. తెర గుడి మూసేస్తారు, వీరో వెళ్తారు. ఆ సినిమా ఆ సినిమా ఏది? ఇది విరూపాక్ష. ఆల్రెడీ తీసేసిండ్రా? తీసాను. కార్తిక్ నాదే చెప్పిన నేను ఆల్రెడీగా, కార్తిక్ నాతో తిరిగొద్దు అని చెప్పిన, కాఫీ కొట్టేసిండా కార్తిక్. మరి సుకుమార్ గారి దగ్గర అశ్విన్ కదా, సుకుమార్ గారి దగ్గర ఎవరు పెట్టించారు సార్? నేను ఫోన్లో మాట్లాడి ఆల్రెడీగా ఫోన్ కలుపుకుని నేను మాట్లాడతా. నేను సుక్కు మనోడే పెట్టుకో అని చెప్పిన, నాకు ఇప్పటికి సుక్కు కాల్ చేస్తాడు కాల్ చేసి మన డౌట్ ఎప్పుడు చెప్పలేదు మీ గురించి. ఆయన చెప్పలేడు అంటే నేను సోషల్ మీడియాలో పెట్టుకోను, ఎందుకంటే మేము సోషల్ మీడియా కాదండి, మామూలుగా చెప్పుంటారు అంటే కొలీగ్స్ కదా మేము, మామూలుగా మాటలు కూడా చెప్పలేదు. చెప్పలేదు ఎందుకు, ఇప్పుడు క్లోజ్ ఉండేటోళ్ళు నిజంగా హార్టెడ్ హోల్ హార్టెడ్ ఉన్నోళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు ఫ్లేవర్ చూసినా మనకి ఎట్లా ఆగాల్సింది ఇన్సిడెంటల్ గా. ఆల్రెడీ నేను ముదమాంబ అనగానే సందనేని పక్కకే సార్ రుద్రారము, మీరు తీసింది రుద్రారమే అది కాఫీ కొట్టేసిండ్రు. నో ప్రాబ్లం ఓకే సార్, అందరు మంచిగా ఉండాలి. మన లైన్లు చాలా, ఇప్పుడు పుష్పా టూకి మనం వీడియో కాల్ వర్క్ చేస్తున్నాం. సుక్కు కాల్ చేస్తుంటాను, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆయనకు కొన్ని క్లైమాక్స్ లో కొన్ని రావు. సెకండ్ లో ఇచ్చేస్తా సార్, క్లైమాక్స్ బాగా చేస్తాను. ఏళ్ళు మరత పెట్టిన అనుకో ముదమాక్స్ అంతే సార్. మనం ఒక్క చిట్కెన వేలు లేకుంటుందా, ఇది సెంటర్ రైల్తోనే అయిపోతుంటాయి అనమాట. మీకు చాలా టాలెంట్ ఉందండి సార్. మీరు క్లైమాక్స్ చేశారంటే ఇప్పుడు ముచ్చట ఏంటంటే నేను కథ చెప్పడానికి వచ్చిన, నా కథ ఆల్రెడీ తీసేసి మీరు తీసిన కథ గురించి తెలుసుకుందాం. ఇక ఇందులో వీరో ఏని మంచిగా ఆల్రెడీగా సక్సెస్ గోల్డెన్ లీగ్ కాబట్టి కళ్యాణ్ సార్ తో కూడా చేసి గోల్డెన్ లీగ్ బింబిసారా చేసింది. సార్లా ఇంకా ధనుష్ తో చేసి వచ్చింది, మేడం సార్ మేడం అంతే అన్నట్టుంది. ఎట్లా అనిపించింది వీరగంటోని? అందరికంటే ఫస్ట్ సెలెక్ట్ చేసింది మేమండి తెలుగు సినిమా వరకు, కాకపోతే నాకు కొంత డిలేస్ వల్ల కొంత ఆవిడ వేరే సినిమా చేసి సక్సెస్ఫుల్ అయ్యి వచ్చింది. అయితే చాలా మంచి పర్ఫార్మర్, బాగా చేస్తుంది. నాలుగైదు ఈ భాషలలో వస్తుంది అంట కదా సార్ ఇది? అవును, ఈ పన్నెండే లెవెల్ వెళ్తాం. ఈ డబ్లింగ్ అనేది ఇప్పుడు అన్ని భాషలలో మీరే చెప్పుకున్నా? అంటే తమిళ్ వరకు నాకు పర్లేదండి, కన్నడ మలయాళం అంటే మాకు రాదు. మీరు తమిళనాడులో మాట్లాడితే వినాలని ఉంది నాకు. ఏ
అనుభవ పేసలా తమిళ పేసలా తమిళ ఎత్తరి తమిళ స్కూలింగ్ అంతా చెన్నై కదండి మనకి చెన్నైలో టీనగర టీనగర్ మీరు ఆల్రెడీగా సుప్రీం హీరో